తగ్గడం వలన మరింత అధ్వాన పరిస్థితికి నెట్టబడుతుంది విద్యా వ్యవస్థ. సో ఉపాధ్యాయులు చెప్తున్నారు, స్కూళ్ళు తెరిచారు 3 వారాలు ఏమో సెలవుల తర్వాత తెరిస్తే అందరూ పిల్లలు స్కూళ్ళకు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే బస్సులు అన్నీ నడవటం లేవు. మేము నడుస్తున్నామని వీళ్ళు ప్రకటిస్తున్నారు, కానీ కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. గ్రామాలలో ఎక్కువగా నడవడం లేదు, పిల్లలు స్కూళ్ళకు వెళ్ళే బస్సులు నడవడం లేదు. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఏమంటారు, స్కూళ్ళకు పిల్లలు రావట్లేదు కాబట్టి మూసేస్తాం, ఈ సంవత్సరం 4000 స్కూళ్ళను ఎందుకు మూసేస్తామన్నారు, విద్యార్థులు లేరు, ఎన్రోల్మెంట్ లేదని చెప్పి. సో ఇట్లా ఎన్రోల్మెంట్ తగ్గిపోవడానికి కారణం, విద్యార్థులు రాకుండా ఉండడానికి కారణం కూడా ప్రభుత్వమే. సో ఇటు పాఠశాలల్ని మంచిగా నడపకపోవడం, అన్ని వసతులు ఉపాధ్యాయుల్ని ఏర్పరిచి మంచిగా నడపకపోవడం, ఇంకోవైపు ఇట్లాంటి సమస్యల్ని పరిష్కరించి పాఠశాలలు సరిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోకపోవడం, దాంతో విద్యార్థులు రావడం లేదు, ఉపాధ్యాయులు పనిచేయడం లేదని ఇట్లా సాకులు చెప్తూ సో విద్యా వ్యవస్థను అంతా సర్వనాశనం చేస్తున్నారు. పాఠశాల విద్యనే కాదు, ఉన్నత విద్యలో కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రభుత్వము అప్రజాస్వామ్యంగా పనిచేయడమే కాదు, ఒక అమానవీయమైనటువంటి, ఒక అమానుషత్వంతో కూడిన ప్రభుత్వంగా తయారవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యలు అప్పుడు ఆందోళన చేస్తే ఆ ఆందోళనలో 30 మంది చనిపోయారు, ప్రభుత్వం స్పందించలేదు, బండరాయిలాగా తయారవుతుంది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు 10-12 మంది కండక్టర్లు డ్రైవర్లు చనిపోతుంటే స్పందించడం, ముఖ్యమంత్రి మాట్లాడాడు, ట్రాన్స్పోర్ట్ మంత్రి మాట్లాడాడు, అధికారులు మాట్లాడారు. ఇది ఏం ప్రజాస్వామ్యము, ఏం ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు పాఠశాల విద్యలో ఇంత నిర్లక్ష్యం వహించి పాఠశాలలు మూసివేస్తూ ముందుకు పోతున్నారు, అట్లాగే కళాశాలలు, యూనివర్సిటీల పరిస్థితి కూడా అట్లాగే. యూనివర్సిటీలు పూర్తిగా అధ్వాన్నంగా తయారైనాయి మన తెలంగాణలో. మరి మళ్ళా ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తీసుకొచ్చారు, మొదలే యూనివర్సిటీలు సరిగా పనిచేయడం లేదు. ప్రభుత్వ నిధులతో పనిచేసే యూనివర్సిటీస్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చి వాళ్ళు యూనివర్సిటీలు పెడితే ఇంకా ఈ యూనివర్సిటీలు పూర్తిగా మూతబడే పరిస్థితి. స్కూళ్ళని ఎట్లయితే మూసేస్తామని అంటున్నారో యూనివర్సిటీలను కూడా మూసేస్తామని అంటారు. ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రైవేటు పరం చేయడానికి ఏదైతే కుట్ర జరుగుతున్నదో ఆ విధంగానే యూనివర్సిటీలకు, కాలేజీలకు కూడా భూములు, ఇతర ఆస్తులు ఉన్నాయి, వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి వీళ్ళు ఆలోచించడానికి వెనుకాడరు. తర్వాత ఇప్పుడు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ఉన్నత విద్యా విధానం, జాతీయ విద్యా విధానం ముసాయిదా తీసుకొచ్చింది, అది కూడా దీనికి తోడవుతుంది. సో ఈ ఉన్నత విద్య పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్య నశించిపోవడానికి, ప్రైవేట్ కార్పొరేట్ వాళ్లకు ఉన్నత విద్యను అప్పగించడానికి సో కుట్రలు చేస్తూ ఉన్నారు. సో అందుకని ఈ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, అట్లాగే ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్, అఖిల భారత విద్యా హక్కుల వేదిక కూడా ఈ నూతన విద్యా విధానాన్ని, జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. దీన్ని విత్డ్రా చేసుకోవాలి, దీన్ని అమలు జరపవద్దు అని దేశమంతటా కూడా ఆందోళన కోసం ప్రిపేర్ అవుతున్నది. తెలంగాణలో మన విద్యా పరిరక్షణ కమిటీ కూడా ఒక ఆందోళన చేపట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేది మేము గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పని. ఈ సంవత్సరం కూడా అట్లాగే ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎట్లా ప్రభుత్వం పట్ల నిర్లక్ష్య వైఖరి వహించి, ముఖ్యంగా ప్రభుత్వ విద్య పట్ల, సో ప్రైవేట్ వాళ్ళకు అనుకూలంగా విద్యా విధానాలను తయారు చేసి కాషాయీకరణం చేసి విదేశ పెట్టుబడులను కూడా విద్యలోకి ఆహ్వానిస్తూ పూర్తిగా సామాన్య ప్రజలకు, బీద వాళ్లకు, గ్రామీణ ప్రజలకు, బలహీన వర్గాల వాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు కూడా విద్య అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనం ఖండించవలసి ఉంది. సో ఈ ఆందోళనను మనం ముందుకు తీసుకుపోవాల్సి ఉంది అని చెప్తూ
వెంటనే ఈ ప్రభుత్వం ఈ సమ్మెను ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఇట్లా నిర్లక్ష్య వైఖరి వహించకూడదు. సమ్మె పట్ల చర్చలను కొనసాగించి వెంటనే ఈ సమ్మె ఆగిపోయేటట్లుగా చేసి వాళ్ళ డిమాండ్లను కూడా అంగీకరించాలని, తర్వాత విద్యార్థులకు జరిగే నష్టము, ప్రజలకు జరిగే ఇబ్బందులు అవన్నీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి, అట్లాగే ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క కుటుంబాలు ఏవైతే వాళ్ళకి శాలరీ కూడా ఇవ్వకుండా చేసి ఒక అభద్రతా భావాన్ని సృష్టించి వాళ్ళు ఆత్మ సూసైడ్ చేసుకొని చనిపోయే పరిస్థితిని వీళ్ళు ప్రభుత్వం కల్పిస్తుంది. సో దీనికి వెంటనే ప్రభుత్వం ముందుకొచ్చి ఈ మొత్తాన్ని పరిస్థితిని మార్చాలని, ఆ స్ట్రైక్ను ఆపాలని, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత విద్యా విషయంలో కూడా తాము అనుసరిస్తున్నటువంటి విధానాలను పూర్తిగా మార్పు చేసుకొని ప్రభుత్వ విద్య పట్ల నిర్లక్ష్యత ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వదిలివేసి విద్యను, ప్రభుత్వ విద్యనే దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ.